ఎన్నో పేపర్లలో వార్తలు మనం చూసినాం అయితే ఈ రోజున ఒక సమస్య గురించి విద్యార్థులు మన దగ్గరికి రావడం జరిగింది సో ఏదైతే ఒకటే రోజు నాలుగు ఎగ్జామ్స్ జరుగుతుందట మనం మేము ఏ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి అని చెప్పి కూడా వాళ్ళు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఒకసారి మనతో పాటు ఉన్నాడు మరి అతని పేరేందో తెలుసుకుందాం సో ఒకటే రోజు నాలుగు ఎగ్జామ్స్ ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగి కంప్లైంట్ ఇచ్చారు దయచేసి ఎగ్జామ్ డేట్ మార్చండి ఒకటే రోజు నాలుగు ఎగ్జామ్స్ సెంటర్లు ఎట్లా అటెండ్ అవ్వాలి సో మేము నాలుగు ఎగ్జామ్స్ రాయాలి అంటే వేరు వేరు డేట్స్లలో ఉంటే బాగుంటుంది దయచేసి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మా గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో ఒకసారి అతన్ని అడిగి తెలుసుకో ఉందాం బాధ ఏందో ఎస్ సార్ చెప్పు మీ పేరు మహేష్ మహేష్ ఎక్కడ నుంచి వచ్చిన సూర్యాపేట నుంచి వచ్చినా ఒకసారి అక్కడ చూడు సో సూర్యాపేట నుంచి ఎస్ సూర్యాపేట నుంచి మహేష్ రావడం జరిగింది సో చెప్పండి మీ ప్రాబ్లం ఏంది ఒకటే రోజు మాత్రం ఎగ్జామ్స్ ఉన్నాయి మేడం ఓకే జైలింగ్ ఉంది ఏ రోజు కాన్స్టేబుల్ ఉంది సర్ క్లియర్ గా క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు అక్కడ చెప్పు ఒకటే రోజు మాకు నాలుగు ఎగ్జామ్స్ ఉన్నాయి జైలింగ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ సివిల్ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ కూడా అదే రోజు పెట్టడం జరుగుతుంది ఓకే దీని గురించి మేము ఎస్పీడిఎస్ ఆఫీస్ లో కంప్లైంట్ ఓకే వాళ్ళు డేట్లు మార్చుకుంటే మార్చట్లేదు ఓకే లేదు మీకు నచ్చిన ఎగ్జామ్ రాసుకోండి అని చెప్తున్నారు దానికి సంబంధించి మంత్రి గారి కలిసినాం కేటీఆర్ గారి కలిసినాం మేము ట్వీట్ చేసాం ట్వీట్ చేసాము నవీష్ రావు గారిని కలిసాం ట్వీట్ టైం ఇచ్చారు కలిసాము అయినా కానీ మాకు ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు ఇవ్వలేదు ఓకే ఏం ఎగ్జామ్ అయినా సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ మీరు చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కే చంద్రశేఖరరావు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ థర్టీ ముప్పై ఎగ్జామ్ సో థర్టీ ఎయిత్ రోజు వీళ్ళకి నాలుగు ఎగ్జామ్స్ ఉన్నాయి దాదాపు ఒకటేమో ఇది అండ్ ఇంకోటి డైరెక్టర్ సారీ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ జూనియర్ లైన్ మ్యాన్ సో ఇది కూడా థర్టీ ఎయిత్ రోజే ఉంది సో ఇది కాకుండా ఇంకా రెండేమో ఏఈ ఎగ్జామ్ ఓకే చూడండి మీరు సో ఈ ఎగ్జామ్ కూడా దీంట్లోనే ఉంది ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ అండ్ అలాగే ఇది టెన్ ఏఎం టు వన్ పిఎం అయితే కింద టూ థర్టీ పిఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎంకి ఎస్టి ఎస్సీటిపిసి ఐటీ అండ్ కో ఎగ్జామ్ ఉంది సో ఈ టైమింగ్స్లో వీళ్ళు ఎగ్జామ్ ఎట్లా రాయగలుగుతారు దయచేసి ఒక కమిటీ ఏర్పాటు చేయండి వీళ్ళ బాధ వీళ్ళ మొర వినండి చాలామంది ఉన్నారు బాధితులు నీతో పాటు ఉన్నారు ఇంకా చాలామంది సో చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు దీని గురించి కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే కేటీఆర్ని కలవలేకపోయినరు అండ్ అదే రకంగా మళ్ళా హరీష్ రావు గారిని కలవడం జరిగింది హరీష్ రావు దగ్గరికి వెళ్తే కూడా మరి ఇప్పటివరకు ఏం తెలియదు టైం చూస్తే ఇంకా పది రోజులు దాదాపు పది రోజులు పన్నెండు రోజులు ఇంకా పది రోజులు కూడా లేదు చెప్పాలి అంటే సో ఈ పది రోజుల్లో దయచేసి వీళ్ళ ఘోష వినండి దయచేసి కళ్ళు తెరిచి చూడండి ముప్పై తారీఖున సెక్రటరియట్ ఓపెనింగ్ ఉంది కానీ వీళ్ళ గురించి కూడా పట్టించుకోండి ఒకటే రోజు నాలుగు ఎగ్జామ్స్ ఉంటే అరే మీ ఇష్టం వచ్చిన ఎగ్జామ్ మీరు రాసుకోండి అంటే ఇది కాకపోతే ఇంకొక దాంట్లో సెలెక్ట్ అవుతారనే ఆశ వాళ్ళకు ఉంటుంది కదా నాలుగు ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి నాలుగు ఎగ్జామ్స్ ఫీజు వాళ్ళు కట్టారు ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బంది కదా ఇప్పుడు నాలుగు ఎగ్జామ్స్ అప్లై చేసినావా మహేష్ నాలుగే ఎక్కువ ఎగ్జామ్స్ అప్లై చేసినావు ఈ సెంటర్లో ఎక్కడెక్కడ హాల్ టికెట్ రాలేదు హాల్ టికెట్ ఫీల్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ జూనియర్ ఎన్మెన్ ఉందన్న ఓకే సో ఎక్కడెక్కడ పడ్డాయి సెంటర్లో ఇంకా ఇంకా అప్డేట్ లేదు ఒకటే వచ్చిందా మూడు రాలేదు ఇంకా రాలేదు రాలేదు సో ఒకే ఎగ్జామ్ నుంచి ఇంకో ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది సార్ ఏ రకంగా వీళ్ళు రాస్తారు సార్ ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసర్ చుట్టూ వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా మనం

ఇంటర్ మా డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది మీరు రెండు రాసుకుంటామంటే దానికి మాకు సంబంధం లేదు మీకు నచ్చిన ఎగ్జామ్ మీరు రాసుకోండి మేము ఎగ్జామ్ మాత్రం మార్చేది లేదు నలభై రోజుల లోపు ఎగ్జామ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాము అని అంటున్నారు మరి ఫీజు కట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి నాలుగు ఎగ్జామ్స్ వాళ్ళ పరిస్థితి ఇది ఎక్కడ న్యాయం అండి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా ఇది ఎక్కడ న్యాయం చెప్పండి ఇప్పుడు మహేష్ ఉన్నాడు మహేష్ లాగా చాలామంది ఉన్నారు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు మీ పనేది మీ పనేది సమస్య వస్తే ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయాలి అట్లీస్ట్ మేము పట్టించుకుంటాం దీన్ని చూసామన్నాను కానీ మీ ఇష్టం ఉంటే రాయండి లేకపోతే వెళ్ళండి అంటే మరి పైసలు తిరిగి ఇస్తారా వెనకకి ఇస్తారా పైసల సంగతి పక్కన పెట్టు దేవుడేరుగు వీళ్ళు ఒకే ఎగ్జామ్ కాకపోతే ఇంకో దాంట్లోనే రిక్రూట్ అవుతామని ఆశ ఉంటుంది కదా నాలుగు ఎగ్జామ్స్ ట్రయల్ ఇస్తారు కదా అట్లాంటప్పుడు ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వద్దు ఎగ్జామే రాసుకోకండి ఒకే ఎగ్జామ్కి మాత్రమే అర్హుడు అనే రూల్ పెట్టాలి మీరు సో ఆ రూల్ లేనే లేదు ఒకే ఎగ్జామే రాయాలి ఈ ఎగ్జామ్ అప్లై చేస్తే ఈ ఎగ్జామ్ అప్లై చేయొద్దని రూల్ ఏం లేదు కదా అరే అక్కడ టీఎస్పిఎస్సిలో ప్రవీణ్ అనే ఒక దొంగ ప్రవీ ప్రవీ ప్రవీణ్ అనే ఒక గాడిది సో వాడు మొత్తం వాడు అక్కడ ఉద్యోగం చేసుకుంటా వాడే టీఎస్పిఎస్సీలో ఉద్యోగం చేసుకుంటేనే వాడు పేపర్ లీకేజ్ చేసుకుంటేనే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఎగ్జామ్ రాసిండు మరి వీళ్ళు ఎటువంటి ఉద్యోగం లేదు వీళ్ళు నాలుగు నాలుగు ఉద్యోగాల ప్రయత్నాల కోసం వీళ్ళు నాలుగు ఎగ్జామ్స్ రాస్తామంటే ఒకే రోజు ఎగ్జామ్స్ ఏ రకంగా వేస్తారు వేసిన బుద్ధి లేదా వాడికి దిమాకున్నదా దిమాకుండే శోచరిస్తుండ ఎవరి దగ్గరకు పోవాలి ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గరకు పోవాలి వీళ్ళు ఇప్పుడు ఎంతమందిని అడగాలే కేటీఆర్ గారు కూడా ట్విట్టర్లో ట్యాగ్ చేయండి దయచేసి శశి గారు ఈ ఇష్యూను మీరు ఇమీడియట్గా లింక్ అన్ని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయండి అండ్ దయచేసి ఈ ట్విట్టర్ లింకును కూడా మేము ఈ వీడియో కింద మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరందరూ కూడా దయచేసి వీళ్ళందరి తరపున విద్యార్థులు ఉద్యోగులు ఎవరైతే దీనికోసం అప్లై చేసుకున్నారో వీళ్ళందరి తరపున దయచేసి ప్రజలందరూ కూడా ఎవరెవరికైతే ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయో కేటీఆర్కి కేసీఆర్కి మీరందరూ కూడా ట్యాగ్ చేయాలి అని చెప్పి కూడా వీళ్ళందరి తరఫున నేను కోరుకుంటూ అండ్ ఈ ఇష్యూని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాము సో కేటీఆర్ గారిని లైక్ కేటీఆర్ గారికి ఈ ఇష్యూ గురించి వాట్సాప్లో పెట్టే ప్రయత్నం చేస్తాం అండ్ అదే రకంగా ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేస్తాం అండ్ దయచేసి మీ మద్దతు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఇటువంటి వాళ్ళకి మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో మీకు ఇంకొకడెవడో వచ్చి సపోర్ట్ చేస్తారు దయచేసి ఈ బిడ్డలను మీ ఇంటి బిడ్డలు కూడా ఉన్నారో అని చెప్పి ఆలోచించి మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వీ సపోర్ట్ అని చెప్పి దయచేసి ఈ ఇష్యూని ట్విట్టర్లో ప్రభుత్వానికి ట్యాగ్ చేయాలి ఫస్ట్ కేటీఆర్కి ట్యాగ్ చేయాలి కేసీఆర్కి ట్యాగ్ చేయాలి సో ప్రతి బోర్డుకి కూడా ఈ ఎగ్జామ్ కి నిర్వర్తిస్తున్న బోర్డుకి కూడా మీరు ట్యాగ్ చేయాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి ఒకటే రోజు నాలుగు ఎగ్జామ్స్ రాయడం తప్పు కాదు వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లా వెళ్తారు దయచేసి ఆలోచించాలి నాలుగు ఎగ్జామ్స్ ఖచ్చితంగా బిల్లు రాయాల్సిందే అన్న విషయం మీరు గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ ఒక్కొక్క రోజు తేడాతోన్న ఎగ్జామ్స్ పోస్ట్పాన్ చేయాలి మినిమం రెండు ఎగ్జామ్స్ అయితే ఒకే రెండు రెండున్నా పర్లేదు అంటే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఉన్నా కానీ జర్నీలో గ్యాప్ ఉంటుంది కాబట్టి టైం ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది సో దాదాపు ఒక ఎగ్జామ్ నుంచి ఇంకో సెంటర్కి తిరగాలి అన్న ఇబ్బంది లేదా ఎవరెవరైతే నాలుగు ఎగ్జామ్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఒకే సెంటర్లో ఆ నాలుగు ఎగ్జామ్స్ ఒక సెంటర్లో కానీ టైమింగ్స్ వేరు కదా మేడం నాలుగు ఎగ్జామ్లు అంటే మార్నింగ్ మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది టెన్ టు వన్ ఉంటుంది ఉంటుంది ఇంకా రెండు ఎగ్జామ్ నష్టపోతుంది కదా అది పరిస్థితి సో దయచేసి నేను కేటీఆర్ గారికి ఇదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కేటీఆర్ గారు ఇదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నిన్న ఎక్కడైతే మీరు మీ అబ్బాయి మీ మీ అబ్బాయికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటే గ్రాడ్యుయేషన్ పట్టా వస్తే కేసీఆర్ గారు మురిసిపోయారు కేసీఆర్ గారు సతీమణి గారు మురిసిపోయారు కేటీఆర్ గారు అండ్ అలాగే మీ వైఫ్ సో మీరు అందరు కూడా గర్వపడ్డారు కదా మీ కొడుకుకు పట్టా వస్తుందని చెప్పి కుటుంబ సమేతంగా వెళ్ళి మీ అబ్బాయిని ఎంకరేజ్ చేశారు కదా దయచేసి మీ అబ్బాయి రూపంలో వీళ్ళందరూ ఉన్నారని కూడా మీరు భావించి వీళ్ళకి న్యాయం జరగాలి ఎగ్జామ్ డేట్స్ పోస్ట్పోన్ అయ్యేలాగా చూడండి దయచేసి ఒకే రోజు నాలుగు ఎగ్జామ్స్ వీళ్ళు రాయలేరు అని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో దయచేసి వీళ్ళ కోసం మీరు వీళ్ళ కోసం మీరు టైమింగ్స్ మార్చాలి అని చెప్పి మా ఛానల్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ అండ్ అలాగే ఈ వీడియోని అందరు కూడా ట్విట్టర్లో కేటీఆర్ గారికి ట్యాగ్ చేయండి అందరికీ కూడా ట్యాగ్ చేయండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అండ్ అలాగే మేము కూడా మేము కూడా మేము కేటీఆర్ గారికి ట్యాగ్ చేస్తాం అండ్ పర్సనల్గా కూడా కలిసే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ అండ్ ఈరోజు ఒకసారి మీరు అడగండి మీరు అడగండి కేటీఆర్ గారు సార్ కొంచెం దయచేసి మా గురించి ఆలోచించండి సార్ చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్నాం ఒకటే రోజు నాలుగు ఎగ్జామ్ పెట్టడం వల్ల నాలాంటి అభ్యర్థులు చాలా మంది మేము కానిస్టేబుల్కి ఏఎన్స్ కొట్టి క్వాలిఫై అయ్యాం ఆల్మోస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్లో మేము క్వాలిఫై ఒక్క ఎగ్జామ్ రాస్తే మాకు ఉద్యోగం వస్తుంది అది ఎస్పీడీఎస్సీలే రావచ్చు కానిస్టేబులే రావచ్చు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ రావచ్చు ఏజీఏ రావచ్చు అలా చాలామంది అభ్యర్థులు ఇలా ఏ ఎగ్జామ్ రాయాలనే ధోరణితో ఉన్నారు దయచేసి మా గురించి ఆలోచించి ఒక ఎగ్జామ్ పోస్ట్ ప్లే చేస్తే కూర్చున్నాం సార్ సో సో కేటీఆర్ గారు ప్లీజ్ అండి సో ఇది మా రిక్వెస్ట్ దయచేసి ఈ ఎగ్జామ్స్కి చాలామంది బాధితులు ఉన్నారు చాలామంది అప్లై చేశారు ఇది ఫైనల్ ఎగ్జామ్ సో వీళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉంది దయచేసి ఒక్కసారి ఆలోచించి మీరు దయచేసి ఈ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అండ్ ప్రతిరోజు మేము ఇష్యూని మీకు గుర్తు చేస్తూనే ఉంటాం టైం కూడా ఎక్కువ లేదు పది రోజులు మాత్రమే ఉంది దయచేసి ఒక్కసారి మీరు ఇమీడియట్గా దీని గురించి ఆలోచించాలని కోరుకుంటూ మరి ఈరోజు గరంఛాయ్ వార్తలో ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది అండ్ మరిన్ని పబ్లిక్ ఇష్యూస్ కోసం కింద స్పడోతుల నంబర్ కి దయచేసి కాల్ చేయండి